అందరికీ నమస్కారం. మా అమ్మగారు గత వారం 10 రోజుల నుంచి మా అమ్మగారి మీద కొనసాగుతున్నటువంటి ఎపిసోడ్స్కి ఇంకొక 2 ఎపిసోడ్స్లో ఫుల్ స్టాప్ పెడదామని నా ప్రయత్నం. అయితే మధ్యలో కొంతమంది వెల్విషర్స్ రకరకాల ఫోన్ చేసి వాళ్ళ జీవితాల్లో మా అమ్మగారికితో వాళ్ళకున్న అనుబంధాల గురించి చెప్తున్నప్పుడు మరి అవి సమయాభావం వల్ల చెప్పలేకపోతున్నామన్న బాధ ఒకలాగా ఉన్నా ఎక్కడొక్కడ చూపించి చెప్పాలనేటువంటి భావన కూడా ఉంది. అది పరిస్థితులను బట్టి చేద్దాం. బట్ ఈ 2 ఎపిసోడ్లో ఇది కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. ఇంకా ఎప్పుడైనా భవిష్యత్తులో మా నాన్నగారి గురించి చెప్పాల్సినటువంటి విషయాలు ఉన్నప్పుడు అటువంటి వ్యక్తుల యొక్క విషయాలని అందరూ ఉటంకిస్తూ చెప్పే ప్రయత్నం చేస్తానని మనవి చేసుకుంటూ, మా అమ్మగారు గొప్ప సహనశీలి, కార్యదక్షత కలిగిన వారు. శ్రమ ఏవ చెయ్యతే అంటూ శ్రమించటంలోనే గొప్ప ఆనందాన్ని పొందారని చెప్పుకున్నాం. అయితే కాలం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. గొప్ప గొప్ప ప్రవచనాలు ఇస్తూ మా నాన్నగారు పదవీ విరమణ చేసిన తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంట్ వారి యొక్క మొత్తం సమయం అంతా కూడా సమాజానికి అర్పించి ఆ సమాజంలో ఉన్నటువంటి చాలామందికి ఇది అవసరం అనుకునేటువంటి వ్యక్తులందరికీ కూడా ధర్మం గురించి, దేశం గురించి, దైవం గురించి ప్రబోధం చేసేటువంటి ప్రయత్నం చేసే భాగంలో అనుకోకుండా వారికి యాక్సిడెంట్ అవ్వటం, ఆ యాక్సిడెంటు వెన్నుపోసు మీద ప్రభావం పడటం, తద్వారా బాడీ ప్యారలైజ్ అవ్వటం, ఇటువంటి పరిణామాలు ఒకదానికొకటి రావటంతో ఒక్కసారిగా ఒక రకంగా చెప్పాలంటే మా కుటుంబంలో అప్పటిదాకా పెద్ద పెద్ద యాక్సిడెంట్లు కానీ లేదా ఇటువంటి ఇన్సిడెంట్లు కానీ చూసి ఎరగం. అటువంటిది ఒక్కసారిగా ఒక పెద్ద మనిషి కుటుంబ పెద్ద మంచాన పడటం అనేది జీర్ణించుకోలేని పరిస్థితిగా అందరికీ మారింది. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. కనీసం మా నాన్నగారికి యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళాక వాళ్ళు డాక్టర్ బాలగంగాధర్ గారని నాన్నగారికి శిష్యుడే, ఆయన ట్రీట్మెంట్ చేసి చూసి తర్వాత నా పరిస్థితుల్లో లేదు, నా పరిధిలో కాకినాడ రాజమండ్రిలో మీరు తీసుకెళ్ళగలరా అని అన్నప్పుడు ఇంతమంది ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కసారిగా ఎప్పుడూ కూడా మాకు ఆ మందుల షాపుల గురించి కానీ, డాక్టర్ల గురించి కానీ, లేకపోతే ఇటువంటి వైద్యాలు ఇలా వెళ్ళాలి, లేకపోతే ఏదో ఎమర్జెన్సీ హాస్పిటల్లో చేర్పించాలని మాకు 25 ఏళ్ళు వచ్చినా సరే తెలియని పరిస్థితి ఉంది అంటే అది అమాయకత్వం అనుకోవాలా? అందరం ఎంఏలు, బీఈడీలు, ఎంఫిల్లు, పిహెచ్డీలు, గొప్ప గొప్ప ఫార్మసీలు అన్నీ చేసినటువంటి వ్యక్తులమైనా సరే ఎందుకు తెలియలేదు అంటే మా అమ్మగారు కారణం ఒక రకంగా. మాకెప్పుడు ఆ శ్రమ ఇవ్వలే, మాకెప్పుడు తెలియనివ్వలే. అంటే ఎటువంటిదైనా వస్తే ఆ పని ఆవిడే సమకూర్చేసేవారు, సర్దుబాటు చేసేవారు. దాంతో మాకు ఆర్థిక లావాదేవీల గురించి కానీ, అప్పుల గురించి కానీ, లేదా ఆస్తుల గురించి కానీ ఏ విషయాలు కూడా మాకు తెలియని పరిస్థితి. అటువంటి సమయంలో ఒక్కసారిగా ఏదో రాజమండ్రికి తీసుకెళ్తారా, ఐసీయూలో చేర్చాలి, లేకపోతే ఎమర్జెన్సీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని అన్నప్పుడు ఒక రకంగా మైండ్ అంతా బ్లాక్ అయిపోయిందని చెప్పచ్చు. మాకు కానీ, మా అన్నయ్య, పెద్ద పెద్ద వాళ్ళందరూ అందరం కూడా ఇంట్లో ఉన్నటువంటి అందరం. సో సరే, భగవంతుడి దయవల్ల ఆయన ప్రాణాలతో బతికి బయటపడ్డారు. యాక్సిడెంట్ అనేది చాలా చిన్నది, సైకిల్ మీద వెళ్తూ వెళ్తూ హ్యాండిల్ బార్ కిందకి ఇది అవ్వటం, లేదా ఆయన 60 ఏళ్ళు దాటాయి కాబట్టి ఆ దాంట్లో ఉండేటువంటి ఆలోచనల్లో భాగంగా ఏదైనా సైకిల్ మీద వెళుతూ శ్రీరామ్ రామ్ 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 అనుకునే అనేవారు, అటువంటి క్రమంలోనే ఏదో ఆలోచనలో గబుక్కని పట్టడం జరిగిందా, హ్యాండిల్ బార్ ఏదో విరగటం జరిగిందా, ఏదైతే కానివ్వండి, భగవంతుడు ఒక పరీక్ష పెట్టాడు. మీరు ఎంతకాలం తిరుగుతూనే ఉన్నారు, సమాజం కోసం సేవ చేస్తూనే ఉన్నారు, కొంతకాలం రెస్ట్ తీసుకోండి,
అలాగని రెస్ట్ తీసుకోండి అని ఇటువంటి వ్యక్తులను అంటే ఊరుకుంటారా? అబ్బాబే, రిటైర్మెంట్ తర్వాత ఇంకా ఎక్కువ సమయం ఉంది కాబట్టి సమాజం కోసం పాటుపడాలని అనుకుంటారు కాబట్టి అటువంటి దృష్టిలో భగవంతుడు ఏం చేశాడంటే విషమ పరీక్ష పెడితేనే కానీ ఇటువంటి వాళ్ళు మన మాట వినరు అని అనుకున్నాడో ఏమో భగవంతుడు, వాళ్ళని బెడ్ రిడెన్ చేయించడం జరిగింది. సరే, ఆ ట్రీట్మెంట్ ఒక సంవత్సరం పాటు ఆయనకి ప్యారలైజ్ అయినటువంటి బాడీ కొంచెం రావటానికి, సో ఆ చెయ్యి కాలు కొంచెం సవ్యమైన స్థితిలోకి రావటానికి సమయం పట్టింది. ఈలోగా ఆ మందులు వాడకం వీటి వల్ల ఇటువంటివన్నీ కూడా ఉండటానికి ఒక్క వ్యక్తి, ఒకే ఒక్క వ్యక్తి, మా అమ్మగారు కంటికి రెప్పలా మా నాన్నగారిని కాసుకున్నటువంటి విధానం చూస్తే పతి భక్తి అని లేదా ఏదో పతివ్రతలని ఇవన్నీ పక్కన పెడితే పెళ్ళై వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ప్రతిదీ కష్టతరమైనటువంటి పనులే, కృత్యాలే చేయటం జరిగింది ఆవిడ. అటువంటి కష్టం కన్నా అమితమైనటువంటి కష్టం ఇక్కడ రావడంలో ఆవిడ కుదేలైపోలే, బాధపడ్డారు కరెక్టే, కానీ ఆ బాధను ఎవరు తీర్చాలి? నా అన్న వాళ్ళు కూడా ఒక్కొక్కసారి తీర్చలేని పరిస్థితి ఉంటుంది. అందుకని దాని గురించి బాధపడుతూ చుట్టూ ఉన్న చీకటిని చూస్తూ ఆ చీకటిని నిందించడం కన్నా ఒక చిరు దీపం వెలిగించి తద్వారా వెలుగును నింపుకోవడం మంచిదన్న ఆ వాక్యాన్ని వంట పట్టించుకున్న మా అమ్మగారు అయితే మా నాన్నగారికి నిత్యం సేవలు చేయటం మొదలుపెట్టారు. ఆవిడ పనులు చేసుకుంటూ మమ్మల్ని అందరినీ చూసుకుంటూ మేము అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఏదో చూస్తే నిజానికి ఎలా ఉన్నారు నాన్నగారని వారానికి ఒకసారి ఉద్యోగం చేసేవాడు ఎక్కడి నుంచో వచ్చి చూస్తే ఒక రకంగా ఎలా ఉన్నారన్నది అడగటం కోసం పాపం శ్రేయోభిలాషిగా వచ్చిన ఆ వచ్చిన వ్యక్తులకి సాధారణంగా ఆహ్వానించాలి. అది కూతుళ్ళైనా అల్లుళ్ళైనా కొడుకులైనా కోడళ్ళైనా మనవాళ్ళైనా మనవరాళ్ళైనా ఎవరినైనా అటువంటి కష్టాలని కూడా ఇష్టంగా మలుచుకున్న మా అమ్మగారు ఒక పక్కన ఆయనకి సేవ చేస్తూ ఆయన్ని మనిషిగా మార్చడానికి, ఆరోగ్యకరమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి మనిషిగా మార్చడానికి శతవిధాల సాయశక్తుల పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్క వ్యక్తి మా అమ్మగారు. మిగిలిన వాళ్ళందరం ఏవో చిన్న చిన్న సాయాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఆ చిన్న సాయాలు కూడా చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఎవరిని ఎప్పుడూ నిందించలే. నేను చాలాసార్లు చెబుతున్నాను ఈ మాట, కొంతమంది అవకాశం కలిగో అదృష్టం కలిగో చెయ్యాలన్న తలంపుతోటో ఎక్కువ సర్వీసు చేసుండొచ్చు పిల్లలు, కానీ కొంతమందికి అవకాశం లేకో చెయ్యాలని పరితపించినా వాళ్ళు రాలేని పరిస్థితుల్లోనూ చేయలేకపోవచ్చు. లేదు చెయ్యకూడదని అనుకున్న వ్యక్తుల్ని కూడా మా అమ్మగారు ఏ రోజు నిందించలే, ప్రేమతో అలాగ ఆవిడ పని ఆవిడ చేసుకెళ్ళిపోయేవారు. ఇది నా బాధ్యత, నా భర్త కాబట్టి నేను చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు అనే విధంగా ఆవిడ ప్రవర్తించినటువంటి తీరు చూస్తే ఒక్కొక్కసారి మనకి ఎమోషన్కి గురవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నిత్యం కష్టమే, నిత్యం శ్రమే. ఆ శారీరకమైనటువంటి శ్రమతో పాటుగా మానసికమైనటువంటి క్షోభని అనుభవించే సంఘటనలు, సన్నివేశాలు ఇళ్లలో ప్రతి ఇంట్లోనూ జరుగుతూ ఉంటాయి, మా ఇంట్లోనూ జరిగిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి వాటిని తట్టుకుని నిలబడి ఒక పక్కన భర్తని ఎంతవరకు భగవంతుడు పెట్టిన పరీక్షని నెగ్గాలి, ఎక్కడ తగ్గకూడదు ఆ విషయంలో అనే ఒక ఒక అకుంఠిత దీక్ష దక్షతలు కలిగినటువంటి వ్యక్తి ఒక స్త్రీమూర్తి మా అమ్మగారని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. చాలామంది అడిగారు, మాస్టర్ మీరు పురాణ ప్రవచనాలు చేస్తారు, నిత్యం భగవంతుడు రామా 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 అని పడుకుని ముందు వరకు కూడా, మళ్ళీ లేచింది మొదలు పడుకునే వరకు కూడా రామనామ జపంలోనే, దైవనామ జపంలోనే ఉంటారు, అటువంటి వ్యక్తికి మీకు యాక్సిడెంట్ అవ్వడం ఏంటి, మీకు ప్రమాదం జరగడం ఏమిటి అని అడిగితే మా నాన్నగారు చిన్న చిరునవ్వు నవ్వుతూ పూర్వజన్మ కృతం పాపం అంటారు కదా, మనం పూర్వజన్మలో ఏం పాపం చేసాము, ఏ నల్లిని నలిపాము, ఏ చీమలను చంపేసాము, ఏ పురుగులను పట్టం పెట్టుకున్నాము, ఏమో ఈ జన్మలో నేను పుణ్యం చేసి ఉండొచ్చు లేదా మంచి వాక్యాలు చెబుతున్నాను మంచి మనిషిగా ఉన్నానని మీకు అందరికీ అనిపించవచ్చు, కానీ గత జన్మలో ఏం జరిగిందో మనం చెప్పలేము. ఇదంతా కూడా భగవంతుడి యొక్క లీలా వినోదం విచిత్రం, దాన్ని మనం ఆస్వాదించడమే. మరి సుఖాలు వచ్చినప్పుడు, పేరు ప్రతిష్టలు వచ్చినప్పుడు, ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఇదంతా కూడా భగవంతుడిదయే అని అనుకున్నప్పుడు, మరి ఇక్కడ కష్టాలు వచ్చినప్పుడు కూడా భగవంతుడిని నిందించడం మానేసేసి భగవంతుడు ఎందుకు చేశాడో, ఏ కారణంతో చేశాడో అనే మనం సర్దుబాటు చేసుకోగలిగితే
భగవంతుడే మళ్ళీ కనికరించి మనకి ఒక ఉత్తమమైనటువంటి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వగలడేమో, మంచి మోక్షాన్ని ప్రసాదించగలడేమో అని ఒక తాత్విక దృష్టితో, దైవీ సంబంధిత దృష్టితో మా నాన్నగారు చెప్పినటువంటి వాక్యాన్ని చూస్తే దాని వెనక మా అమ్మగారు చేసినటువంటి విపరీతమైనటువంటి సేవ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అది ఒక్కోసారి అరే అప్పట్లో మాకు తెలియదేమో, తెలియని పరిస్థితుల్లో మేము చాలా తేలిగ్గా తీసుకుని ఉంటాం మా నాన్నగారికి సేవ చేయటంలో. కొంతమంది కొందరు చాలా దాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవప్రదంగా ఆయనకి కన్నందుకు, ఆయన మమ్మల్ని పెంచి పోషించినందుకు అని చేసిన వాళ్ళు ఉండొచ్చు. కొంతమంది ఆ అవకాశం రాక చేయలేకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు తలుచుకుంటున్నప్పుడు అటువంటి బాధ వర్ణనాతీతం. అటువంటి దానికి మా అమ్మగారు ఒక్కరే మళ్ళీ సహకరించటం, ఆ సహకారాన్ని మనం ఎందుకు అందించలేకపోయామని ఒక్కోసారి బాధపడుతుంటే బాధే మిగులుతుంది తప్ప ఈరోజు మనం చేయగలిగింది ఏం లేదు. అటువంటి దృష్టిలో మా అమ్మగారు చాలా గొప్ప పరిణతి చెందినటువంటి కార్యశీలి అని మాత్రం చెప్పగలను. ధన్యవాదాలతో మీ నూజిల్లా సూర్యబాబు. Mm-hmm.